కరోనా నివారణకు ఆనందయ్య మందు ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆనందయ్య పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కపిడిపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆనందయ్యను కపిడిపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు సన్మానం చేశారు. అనంతరం మందు పంపిణీ చేసి ఆయన మాట్లాడుతూ, కరోనా విలయ తాండవం చేస్తూ ప్రపంచ దేశాలను వణికించిన తరుణంలో, శాస్త్ర విజ్ఞానులు సైతం చేతులెత్తేసిన తరుణంలో మేము నివారణ మందు తయారు చేసి ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని, కపిడిపాలెంలో నివారణ మందు పంపిణీ చేయాలని కపిడిపాలెం కేపీ హెల్పింగ్ హ్యాండ్ వారి అభ్యర్థన మేరకు డివిజన్ లో మందు పంపిణీ చేశామన్నారు. ఇవ్వడం, ఏ చిన్న ఆరోగ్యం బాగాలేకపోయినా మా తల్లిగారు ఇచ్చేది, తద్వారా నాకు వచ్చింది కాబట్టి నేను కూడా ఎంత పని ఉన్నా ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి మందిచ్చి తర్వాత నేను బయట వెళ్ళేవాడిని. ఈరోజు నాకేదో భగవంతుడి ప్రతినిధిగా దీనికి అవకాశాన్ని కల్పించి ప్రజలకు సేవ చేసుకోండి అని చెప్పని నాకు అవకాశం కల్పించాడు. ఇది మేము ఊర్లోనే ఫస్ట్ ఒక చిన్న పాండలి అవులో పెట్టి తయారు చేయడం మొదలుపెట్టాము. పోయిన సంవత్సరమే దీన్ని మేము ఈ ముందు పంపిణీ చేయడం, కొంతవరకు కొన్ని ప్రాణాలను కాపాడాము. పోయిన సంవత్సరమే మాకు ఒక టీచర్ గారు దయట్ల వెంకట సుబ్బమ్మని మండల ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన మనం ఇక్కడ అందరికి కూడా తీర్చుడు వచ్చాము. వాళ్ళ కూతురు తిరుపతిలో ఉంది. ఆమె అన్న మా ఆమె వాళ్ళ భర్త వచ్చి ఈ గారు, ఆమెమో కాలేజీలో జాబ్ చేస్తుంది. నా మాకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, తిరుపతిలో చాలామంది చచ్చిపోతారు.